భారతదేశంలో కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ఐక్య పోరాటానికి సంఘీభావంగా కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలో మరియు గ్రామాల్లో ప్రతి ఇంట ప్రతి వ్యక్తి కొవ్వొత్తులు దీపాలు వెలిగించారు. నిండు వెన్నెల మాదిరిగా ప్రతి ఇల్లు దీపాల వెలుగులతో మురిసిపోయింది. హిందూ సంప్రదాయంలో దీపాలు వెలిగిస్తే మరికొందరు కొవ్వొత్తులు వెలిగించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు బీర్కూరు మరియు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు ఇంటి ముందు చిన్నలు పెద్దలు అందరూ కలిసి దీపాలు వెలిగించారు. కొవ్వొత్తుని పట్టుకొని కరోనాపై పోరాడుతున్న వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా హనుమాన్ స్వామి సాయగౌడ్ మాట్లాడుతూ దీపాలతో యావత్ భారతావని వెలిగిపోయిందని చెప్పారు. ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు భారత ప్రజలు ముందుకు వచ్చి దీపాలు వెలిగించారని పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రం ఉత్తరాది దక్షిణాది అనే తేడా లేకుండా దీపాలు వెలిగించి భారతీయులందరూ గో కరోనా అంటూ నినాదాలు చేశారన్నారు. దీపకాంతులతో కరోనాపై పోరాటం చేస్తున్న ప్రజలు నాయకులు రాజకీయాలకు అతీతంగా దీపాలు వెలిగించడం సంతోషకరమన్నారు. మీడియా ప్రముఖులు కూడా ముందుకు వచ్చి దీపాలు వెలిగించారని చెప్పారు. భారతదేశంలోని 130 కోట్ల మంది దీపాలు వెలిగించడంతో ప్రపంచం మొత్తం జయహో భారత్ అంటుందని అన్నారు. ప్రధాని ఇచ్చిన పిలుపుతో ప్రజలు అందరూ కూడా ముందుకు రావడం నిజంగా అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.